చంద్రబాబునే టచ్ అయితే చంద్రబాబు నాయుడునే టచ్ చేయాలి. ఎందుకంటే గత 40 ఏళ్ళుగా ఆయన కుంభకోణాలు తప్ప ఆయన ఏమన్నా వేరే ఉన్నాయా? అవినీతి తప్ప వేరే ఉందా? సక్రమమైన మార్గంలో 10 అడుగులు వేసినాడా? మొత్తం అక్రమ మార్గాలే కదా. బతుకుతున్నాడు, రాజకీయంగా నిలబడుతున్నాడంటే కేవలం కోర్టుల్లోనూ ఇంకో దగ్గర స్టేలు తెచ్చుకోవడం ద్వారా, వ్యవస్థలను మ్యానిపులేట్ చేయడం ద్వారా, వ్యవస్థలను మేనేజ్ చేయడం ద్వారా తాను సర్వైవ్ అవుతూ పైగా బీరాలా అభింకంగా మనం తొడగొట్టడానికి ఛాలెంజ్ చేయడారా? 40 ఏళ్ల జీవితంలో నేను మర్చలేనని నన్ను యూరియం బీక్కుంటారు, నన్ను అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తేనేమో నిన్న డ్రామా. ఒకవేళ తగలలేదు అంటే నేనే తప్పు చేయలేదు కాబట్టి నన్ను ఎవరు అరెస్ట్ చేయలే. సరే, ఆయన లెక్క ప్రకారం తప్పు చేసినట్టేగా. దానికి నిన్నటి నుంచి ఈవినింగ్ వరకు డ్రామా ఎలాంటిది? అక్కడి నుంచి పెద్ద ఆయన మాజీ ముఖ్యమంత్రి గౌరవంగా హెలికాప్టర్ పెట్టాం రాండి అని అడిగారు పోలీసులు. పబ్లిసిటీ కావాలిగా. అసలు దానికి ముందు డ్రామా, ఆ డిఐజీతో ఎదురుగా కూర్చొని ఒక కెమెరా పెట్టించుకొని ఆ అధికారి గట్టిగా నిలబడినాడు కాబట్టి. కాబట్టి మాజీ ముఖ్యమంత్రులు చిన్న చితక అధికారులు అయితే కొంచెం ఇంటిమీడియట్ అవుతారు, లేదా ఎందుకు వచ్చిన గొడవలు అనుకొని అంటే దబాయింపు. వాళ్ళ కొడుకు ఏం మామూలు బూతులా, సిఐనే ఉన్న పట్టుకొని డిఎస్పీను, వాళ్ళు ఏదో మంత్రిగా ఉన్నాడో మాజీ ముఖ్యమంత్రి కొడుకు అని గౌరవిస్తే అసలు ఏమనుకుంటారు? ఏమో పాలేరులా, జీతగాళ్ళు అనుకుంటారా? నిజానికి అతను ఎవరన్నా ఓ మా పార్టీ కార్యకర్త అట్లనే తొక్కి నారా తీసేవారు. వాళ్ళేరో పాపం ఎందుకు వచ్చిన గొడవలే, ఒకప్పుడు ముఖ్యమంత్రి కొడుకొని అది గౌరవించిన ఆ పొగరైంది. నన్ను ఎవరు అరెస్ట్ చేస్తారు? నేను నిజాయితీ పరుణ్ణి. హెలికాప్టర్ల యొక్క మర్యాదగా వస్తే 11 గంటలు దిగేవారు 12. ఎవరు రమ్మన్నాడు ఆయన? పబ్లిసిటీ కావాల. ఈరోజు అది ప్రూవ్ అయింది. అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్నే వచ్చింది. ఎక్కడెక్కడో రాండి, కనపడట్లేదు జనం, మొబిలైజ్ కాండి. ఎందుకు మొబిలైజ్ కావాలా? ఎందుకు కావాలి? ఇది ఒక పొలిటికల్ ఇష్యూనా? మీ నాయకుడు చేసిన అవినీతి గురించి నేరారోపణ వస్తే కోర్టుకు పోవడానికి రోడ్ల మీదకి జనం వచ్చి అల్లర్లు క్రియేట్ చేయాలనా? అల్లర్లు క్రియేట్ చేస్తానని ప్రివెంటివ్ చేస్తే ఘోరాలు జరిగిపోయినట్టు దాని మీద రాద్దాంతమ్మా. ఏమి ఎక్కడ ఎక్కడున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు కూడా అర్థం కావట్లేదు. ఆఖరుకు రాత్రి 7 అయింది. దానికి మళ్ళీ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీదే. ముసలాయన్ను అక్కడి నుంచి కారులో వేసి తీసుకొచ్చారు. ఒళ్ళు నొప్పులు, ఇంకో నొప్పులు వచ్చాయి. రాత్రి అంతా కూర్చోబెట్టారు. మర్యాదగా చెప్పింటే చేపలు ఎక్కితే గంటలో దిగేవాడుగా, 12 నుంచి మొదలయ్యేదిగా, ఈవినింగ్కి అయిపోయేదిగా. ఎందుకు చేయలే? ఎందుకు చేయలేంటే పబ్లిసిటీ కావాలి. ప్రతి దాంట్లో పబ్లిసిటీ.